नमस्ते वेलकम टू तेलुगु राज्यम ओटमी नायकुलकु एन्नो पाठालु नेर्पिस्तुंदी मरोसारी गेलवालन्न पट्टुदलने कादु भारी मेजारिटीनि दक्किंचुकोवालन्न लक्ष्यान्नि कूडा निर्देशिस्तुंदी इदे इप्पुडु टीडीपी युव नायकुडु माजी मंत्री नारा लोकेश राजकीय बाटगा मारिंदनि अंटुन्नारु परिशीलकुलु 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన నారా లోకేష్ తొలిసారి మంగళగిరి నుంచి పోటీ చేశారు. అయితే ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ పట్టుదలతో ఉన్న నారా లోకేష్ ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్న చందాగా మంగళగిరి నుంచి విజయం దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళగిరినే అంటి పెట్టుకుని ఉన్నారు. అనేక సూచనలు సలహాలు వచ్చినా చివరకు తండ్రి చంద్రబాబు సైతం ఈ దపా నియోజకవర్గం మార్చుకోవాలని సూచించినా నారా లోకేష్ మారేందుకు సిద్ధపడలేదు. అంతేకాదు మంగళగిరిలో అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న విషయము తెలిసిందే. యువగళం పాదయాత్రలోనూ మంగళగిరికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక వారానికి ఒకసారి పర్యటించిన నారా లోకేష్ ఇప్పుడు వారానికి రెండు రోజులు అక్కడే ఉండేలా ప్రజలను కలిసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక తాజాగా మంగళగిరి ప్రజా ప్రతినిధులకు సెంటిమెంట్ అయిన పానకల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయడం గమనార్హం. ముఖ్యంగా వందల సంఖ్యలో ఉన్న మెట్లకు కూడా ఆయన సతీ సమేతంగా పూజలు చేశారు. మరోవైపు స్థానిక చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు మొబైల్ దుకాణాలను ఉచితంగా అందిస్తూ ఆదుకుంటున్నారు. ఇక మినీ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ దప ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో నారా లోకేష్ ముందుకు దూసుకుపోవటం గమనార్హం. ఒక రకంగా ఆయన స్థాయి కన్నా ఎక్కువగానే ఇక్కడ కష్టపడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇది పార్టీలో ఇతర నేతలకు సైతం ఆదర్శంగా ఉంటుందని చెబుతున్నారు. మరి తమ్ముళ్ళు ఏం చేస్తారు? వెయిట్ అండ్ సీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం.